ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు శ్రీనివాస మంగాపురంలో పుష్పయాగ మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకన్నకు స్నపన తిరుమంజన. శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు. వంటశాలల ఆధునీకరణకు తిరుమల జేఈఓ ఆదేశం. కడప శ్రీ కోదండరామాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు. రామాపురంలో శ్రీ మోక్షనారాయణుడి ఉత్తరద్వార దర్శనం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. నుగునూర్ దుర్గాభవానీ సన్నిధిలో లక్ష కుంకుమార్చన. సంతాన వరప్రదాతగా నీరాజనాలు అందుకుంటున్న దేవదేవుడు. కరీంనగర్ జిల్లా మామిడాలలోని నిజరూప శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుపతికి సమంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగ మహోత్సవం బుధవారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరగనుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగముక్తంగా స్నపనం పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తకోటికి మరింత రుచికరంగా భోజనం అందించేందుకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని వంటశాలలను యాంత్రీకరించాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం అధికారులతో ఆయన వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ భక్తులకు అందించే అన్నప్రసాదాలు, పానీయాలను మరింత సౌకర్యవంతంగా అందించేందుకు వంటశాలను ఆధునీకరించాలని కోరారు. ఇందుకోసం చెన్నైలోని ఐఐటి నిపుణుల్ని రప్పించి వంటశాలని పరిశీలించాలని ఆదేశించారు. అలాగే తిరుపతి, తిరుమలలో ఏర్పాటు చేయనున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్ల నిర్మాణ పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. అదేవిధంగా టీటీడీ ఐటీ విభాగం, టీసీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే విశాఖపట్నానికి చెందిన సీఎంఆర్, ఎంవీఆర్ సంస్థల అధినేత ఎం వెంకటరమణ అనే భక్తుడు టీటీడీలోని ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్, ఎస్వి గోసంరక్షణ, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదని పథకాలకు 30 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజుకు అందించారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలకు విశేషంగా సహాయం చేసేటటువంటి మన మావూరి వెంకటరమణ గారు, వారు ఈరోజు మనకు ఎంవీఆర్ వ్యవస్థాపకులు. వారు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇక్కడ స్వామివారి ఆలయానికి సంబంధించి కానీ, ట్రస్టులకు సంబంధించి కానీ విశేషంగా విరాళాలు అందజేశారు. మరి ఈరోజు కూడా 10 లక్షల వంతున అన్నప్రసాదం ట్రస్టుకు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదని ట్రస్టుకు, గో సంరక్షణ ట్రస్టుకు వారు ఇవ్వడం జరిగింది. వెరసి మొత్తం 30 లక్షల రూపాయలు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ట్రస్టులకు విరాళంగా అందజేసిన దాతకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. కడపలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాసం ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. సత్యనారాయణ స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజాదికలు జరిపి స్వామివారి పంచలోహమూర్తికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం భక్తులు దంపతి సమేతంగా భక్తి ప్రపత్తులతో సత్యదేవుడి వ్రతాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఇటు కడప జిల్లా రామాపురంలోని లక్ష్మీ సమేత మోక్షనారాయణ స్వామివారి ఆలయంలో భక్తులు స్వామివారి ఉత్తరద్వార దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఏటా ఫాల్గుణ మాసంలో జరిగే ఈ అరుదైన క్రతువులో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ మోక్షనారాయణ స్వామివారికి, అదేవిధంగా ఉపాలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో బుధవారం టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి సమీక్ష నిర్వహించారు.
సివిఎండిఎస్ఓ ఆకి రవికృష్ణ తన కార్యాలయంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలోని భక్తుల భద్రతపై మరింత పగడ్బందీగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. అలాగే భక్తులు తాము ఎదుర్కొనే ఇబ్బందులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులైనా టీటీడీ విజిలెన్స్ కు టెలిఫోన్ ద్వారా సమాచారం అందజేస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అనంతరం తిరుమల తిరుపతిలలో టీటీడీ విజిలెన్స్ లోని 7 సెక్టార్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి సివిఎండిఎస్ఓ నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణం శ్రీ రేణుకా నల్లగంగమ్మ అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారి నగరోత్సవం కోలాహలంగా సాగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్పవాహనంపై అమ్మవారి ఉత్సవమూర్తిని సుమనోహర అలంకరణలో కొలువు తీర్చి డప్పు వాయిద్యాలు సంప్రదాయ నృత్యాల నడుమ ఊరేగింపు జరిపారు. ఇక ఇటు విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీ నల్లమారమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ఫాల్గుణ మాసం సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు జరిపారు. అమ్మవారి మూలమూర్తిని విశేష అలంకరణలో తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గజవాహన సేవ నేత్రపూర్వంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గజవాహన సేవలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. సకల బంగారు ఆభరణాలు పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని విశేషంగా అలంకరించిన అర్చకులు గజవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు ప్రియ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పద్మావతి దేవికి అడుగడుగున హారతులిచ్చి ఆశీస్సులు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని ప్రాచీన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడిని పుష్పమాలలు దివ్యాభరణాలతో వేంచప్ చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా కళ్యాణం పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇక ఇటు నుగునూరులోని శ్రీ దుర్గాభవాని ఆలయం ముత్తైదువుల కుంకుమ పూజలతో భక్తి కాంతులను వెదజల్లింది. లోకపావని ఆశ్రిత భక్తవత్సలినిగా పూజలందుకుంటున్న చల్లని తల్లి శ్రీ దుర్గాభవానీదేవి అమ్మవారి సన్నిధిలో ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో శ్రద్ధగా కుంకుమార్చనలో పాల్గొని జగజ్జనని ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా తూర్పు కనుపూరులోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా వెండి చీరతో అలంకరించి పూజాధికారులు నిర్వహించారు. భక్తులు పిల్ల పాపలతో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని సేవించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఇటు వెంకటగిరిలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి నాగవల్లి దళాలతో ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. భక్తులు రామబంటును దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వామివారికి ఏకాదశిని పురస్కరించుకుని లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాలాలయంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చి వేదపారాయణం మేళతాళాల నడుమ శాస్త్రోక్తంగా పలు రకాల పుష్పాలతో అర్చన జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు లక్ష్మీ నృసింహుడి పుష్పార్చనను తిలకించి పరవశించారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో వెంకన్న పందిరాట ఉత్సవాన్ని సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే తిరుకళ్యాణ ఉత్సవాలకు ఆలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. రాటను పసుపు కుంకుమ మామిడి తోరణాలతో అలంకరించి విశ్వక్సేనారాధన అంకురార్పణ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల కొంగు బంగారంగా వెలిసిల్లుతోంది. ప్రతినిత్యం భక్తుల సందడితో ఉత్సవ శోభతో ఈ ఆలయం కాంతులింతోంది. శ్వేతవర్ణ శోభితంగా అలరారుతున్న ఈ ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సకల చరాచర ప్రాణికోటిపై తన కరుణామృత ధారలను కురిపించే భక్తజన బాంధవుడు శ్రీ వెంకటేశ్వరుడు. అనంతకోటి సృష్టిలో ఆది మధ్యాంత రహితుడై భాసిల్లుతున్న భక్త వత్సలుడు, హరి సర్వోత్తముడు, సర్వాంతర్యామి అయిన ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అనుగ్రహం మానవాళికి వరప్రసాదం. ఆ స్వామిని తలచి కొలిచి తరిస్తే ఈతి బాధల నుంచి విముక్తి కలుగుతుంది, మోక్ష ఫలం లభిస్తుంది. అందుకే భక్తకోటిని చల్లగా కాపాడేందుకు ఈ భారతావరిలోని ఎన్నో పుణ్య ప్రాంతాల్లో శ్రీమన్నారాయణుడు కొలువుదీరాడు. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో కొలువైన
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. చూడగానే భక్తుల హృదయాంతరాళాల్లో పదిలపరుచుకునే సౌందర్యం ఈ ఆలయం సొంతం. చుట్టూ పచ్చదనం పరుచుకున్న ప్రకృతి అందాలు, మధ్యన శ్వేతవర్ణ శోభితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెరసి అల్లంత దూరం నుంచే భక్తులకు ఆధ్యాత్మిక సొబగులతో దర్శనమిస్తుంది. ఓ పక్క వరిపైరు, మరోవైపు కొబ్బరి చెట్లు, అశోకవనం మధ్యన ఆలయం అందంగా గోచరిస్తూ ఉంటుంది. నిత్యం వేదనాదాలతో ప్రతిధ్వనిస్తూ భక్తులలో భక్తిభావాలను పెంపొందిస్తూ ఉంటుంది. ఆలయ ముఖద్వారంపై శంఖుచక్ర తిరునామాలకు నమస్కరించి భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. విశాలమైన ఆలయ ఆవరణలో స్వామివారి భక్తితత్వానికి నిలువెత్తు ప్రతీకగా బంగారు వర్ణ శోభితంగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. అంతరాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు మంగళప్రదంగా భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ఆవరణలో నవగ్రహ మండపం ఉంది. ఈ ఆలయాన్ని ఇటీవలే గ్రామస్తులు పునర్నిర్మించుకున్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకొని మనోభీష్టాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచితే తప్పక సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఏ శుభకార్యం జరుపుకోవాలన్నా తొలుత ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు. ప్రతి ఏటా దాదాపు 500 మందికి పైగా భక్తులు గోవిందమాల స్వీకరించి మండలం రోజుల పాటు నియమనిష్టలతో స్వామివారిని సేవిస్తారు. భక్తవత్సలుడిగా విరాజిల్లుతున్న స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే కళ్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ముత్యాలతో నిర్వహించే తలంబ్రాల ఘట్టం కళ్యాణోత్సవంలో ప్రత్యేక ఆకర్షణ. ఉగాది పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి వేడుకలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తరద్వార దర్శనం వేడుకలను ఇక్కడ విశేషంగా జరుపుతారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ ని చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్నమ్మ బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో పాల్గొన మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ కనకదుర్గాదేవిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి సౌభాగ్యవ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి సన్నిధిలో ప్రణమిల్లి శాస్త్రోక్తంగా సౌభాగ్యవ్రతాన్ని ఆచరించి అమ్మ కృపకు పాత్రులయ్యారు. ఈ క్రమంలోనే ఆలయ పాలక మండలి ఇక నుంచి కనకదుర్గమ్మ ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు తిరుమల శ్రీవారి తరహాలో పెద్ద లడ్డూలను ప్రసాదంగా అందజేయాలని నిర్ణయం తీసుకుంది. పవనసుత్తుడు ఆంజనేయుడి విశేష ఆరాధనలతో ఆలయాలు సందడిగా దర్శనమిచ్చాయి. పాల్గొన మాసం మంగళవారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు హనుమాన్ ఆలయాలలో భక్తులు స్వామివారిని ప్రత్యేక అర్చనలతో సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ఆకుపూజ మనోహరంగా జరిగింది. ముందుగా రామభక్తుడిని సింధూరం, వెండి కవచం, పుష్పమాలలతో అలంకరించి ఆపై నాగవల్లి దళాలతో అర్చించారు. భక్తులు స్వామివారి ఆకుపూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశాఖ మహానగరం సూర్యనగర్లోని శ్రీ యోగ సిద్ధ ఆంజనేయ స్వామి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. స్వామివారికి నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన అనంతరం స్వామివారిని వర్ణమయ పుష్పాలు, సువర్ణ ఆభరణాలతో కొలువు తీర్చారు.
భక్తులు హనుమాన్ చాలీసా పారాయణంతో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు కంచరపాలెం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. స్వామివారి ఏకాంత ఆలయంగా ఈ దేవాలయం ప్రసిద్ది చెందింది. పార్వతీ తనయుడి పాలరాతి విగ్రహమూర్తిని అర్చకులు సుందరంగా అలంకరించి పుష్పార్చన జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో సుబ్రహ్మణ్య ఆరాధనలో పాల్గొని తరించారు. ఖమ్మంలోని హనుమాన్ మందిరంలో స్వామివారి సింధూరమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా భక్తులు ఆలయ ప్రాంగణంలో నాగశిలల రూపంలో కొలువైన సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం జరిపారు. అర్చకులు రామభక్తుడికి మహానీరాజనాలు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో క్షేత్రపాలకుడిగా నెలవైన అంజనీసుతుడికి అర్చకులు మంగళవారం సందర్భంగా ఆకుపూజ జరిపారు. భక్తులు విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి దాసభక్తి పారాయణుడిని దర్శించుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయాన్ని మంగళవారం సాయంత్రం అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవన్ శతగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామీజీ దర్శించారు. ముందుగా ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద స్వామీజీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోవిందరాజ స్వామివారి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ ఇస్తిక పహాల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ శ్రీ గోవిందరాజ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని అహోబిల మఠాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజాదికాల్లో పాల్గొన్నారు. కడపలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనులరాగాంచి తరించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం చేసి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో శ్రవణ భవనికి అభిషేకం చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే కడపలో కొలువైన శ్రీ బాలపోలేరమ్మ ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అమ్మవారికి మనోహరంగా అభిషేకం చేశారు. పట్టువస్త్రాలు, సుగంధ పుష్పాలు, ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఫాల్గుణ మాసం మంగళవారం కావడంతో అంజనీసుతిని సేవించడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా రామబంటుకు ప్రీతికరమైన తమలపాకుల అర్చన, సింధూరార్చన నిర్వహించారు. భక్తులు కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి రామభక్త హనుమాన్ను సేవించి తన్మయత్వం చెందారు. ఇక హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాళ్ళవారు తిరుమంజనం జరిగింది. అలాగే నల్లకుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాళ్ళవారు తిరుమంజనం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ శుద్ధి నిర్వహించారు. వివిధ సుగంధ ద్రవ్యాలు, పచ్చకర్పూరం కలగలిపిన లేహ్యంతో ఆలయ గోడలను, పూజా సామాగ్రిని అర్చకులు అధికారులు భక్తి శ్రద్ధలతో శుద్ధి చేశారు. అలాగే నల్లకుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో త్రయోదశ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక సేవలు నిర్వహిస్తున్నారు. దివ్యాలంకార శోభితులై అనుగ్రహించిన భక్తవరుదుడైన శ్రీనివాసుని భక్తులు సేవించి ఆలయ ఆవరణలోని యాగశాలలో శాంతి హోమాలను నిర్వహించారు. ఇక అడిక్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో సింధూరార్చన కన్నుల పండుగ జరిగింది. షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత భక్తాగ్రేసురుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన సహితంగా తమలపాకులతో ఆకుపూజలు జరిపారు. సింధూరార్చన చేసి హారతులు సమర్పించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. Now
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం వీణుల విందుగా జరిగింది. తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి ఉత్సవాలను పురస్కరించుకుని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన సంకీర్తనామృత గోష్ఠిలో పలువురు కళాకారులు పాల్గొని అన్నమయ్య కృతులను ఆలపించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.